Hi viewers, welcome to Movie Updates. Power star Pawan Kalyan cinema first day first show chudali. Idi fans target. Aithe recent ka Pawan rajakeeyalloki velladam 2019 assembly yannikallo Janasena party ki parachayam jedradavadam fans ni nirasa parichayi. Andike Janasena adhineta Pawan Kalyan malli cinema loki re-entry istarane vaartalu gattiga vinipistunnayi. Nijaniki Pawan Kalyan ku eppudo advance ichina pramukha nirmana samsthalu producers Pawan eppudeppudu green signal istada ani eager ga wait chestunnaru. Aithe Pawan Kalyan తాను ఇక సినిమాలకు దూరమని తేల్చి చెప్పేశాడు కూడా కానీ అడ్వాన్స్ తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా సినిమా చేయాల్సిన పరిస్థితి వస్తుంది త్వరలోనే పవన్ సినిమా గురించి ప్రకటన వస్తుందని అందరూ అనుకుంటున్నారు అయితే పవన్ ఏ సినిమా చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ రీసెంట్ గా గదలకొండ గణేష్ సినిమాతో విజయాన్ని అందుకున్న దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కోసం ఒక కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది అంతేకాదు కేవలం పవన్ కళ్యాణ్ కోసమే హరీష్ వెయిట్ చేస్తున్నాడట పవన్ తో సినిమా చేయాలనుకుంటున్నానని ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా చెప్పాడు హరీష్ శంకర్ సో ఈ ఆప్షన్ పవన్ ముందున్న మొదటి ఆప్షన్ ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ క్రిష్ కూడా పవన్ కోసం మంచి కథని రెడీ చేశారట ఇటీవల విజయవాడ వెళ్లి పవన్ కు కథ వినిపించారట ఆ కథ ఓకే అయినట్టు వార్తలు వస్తున్నాయి ఏఎం రత్నం నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు ఎందుకంటే గతంలో ఏఎం రత్నం దగ్గర డైరెక్టర్ నేసన్ తో సినిమా కమిట్ అయ్యాడు పవన్ దీనికి సంబంధించి మూవీ టీమ్ సినిమా ఓపెనింగ్ కూడా చేసింది ఇక మూడో ఆప్షన్ ఏంటంటే హిందీలోను తమిళంలోను హిట్ అయిన పింక్ రీమేక్ పవన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి దిల్ రాజు నిర్మాణంలో పవన్ ఈ సినిమా చేయడానికి అంగీకరించారని అంటున్నారు మరి ఈ మూడు సినిమాల్లో ఏది ముందు చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ సాయి కుమార్ బట్ ఇప్పుడు కర్ణుడిని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ ఛానల్ యూట్యూబ్ థ్యాంక్ యూ